ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు అసెస్మెంట్ నెంబర్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు నీకు ఎల్ఆర్ఎస్కి ఎందుకు తొందర? నీ ప్లాట్ కొన్న వాళ్ళు ఈ రోజు కాకుండా రేపుకైనా ఇల్లు కట్టుకుంటారు. అక్కడ ఇల్లు కట్టుకునేటప్పుడు పర్మిషన్ పోయినప్పుడు నీ ఎల్ఆర్ఎస్ ఫీజు నీ జోలకు ఎంత కావాలో 5,000 10,000 ఆ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా అదే గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో వసూలు చేసుకో. ఓపెన్ ల్యాండ్ వేకెంట్ ట్యాక్స్ కావాలనుకుంటున్నావు, ఓపెన్ జాగాలకు కూడా బిల్లు. ఎవడన్నా ఇల్లు కట్టుకున్నానికే బిల్లు ఉంటే అది స్ట్రిక్ట్గా వసూలు చేస్తున్నావు. ఇప్పుడు ఇంటికి ఓపెన్ జాగాలకు కూడా బిల్లు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టావు, అది కూడా ఇల్లు కట్టేటనాడు మొత్తం వసూలు చేసుకొని ఇల్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అందరినీ ఒకటేసారిగా ఓరి మీరు మొత్తం మున్సిపాలిటీలో చుట్టూ తిరుగురి, విఎల్టీ ట్యాక్స్ కట్టుర్రి, టీపీ నెంబర్ తెచ్చుకొని రీచైన్ చేసుకోరంటే అత్యవసరం ఉన్నటువంటి వ్యక్తికి చాలా కష్టమవుతుంది. అత్యవసరం ఉన్నటువంటి ఎవరైతే వినియోగదారుడో ఈరోజు నష్టపోతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎల్ఆర్ఎస్ పెట్టదలుచుకుంటే కూడా పెట్టుకో, మేము వద్దంటలేము. కానీ ఎల్ఆర్ఎస్కు పీకల మీద కత్తి పెట్టి ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టమంటున్నావు? ఇంటి పర్మిషన్కి వచ్చినప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకోరారా? ఇప్పుడు అత్యవసరం ఉన్న వాళ్ళు అయితే అమ్ముకుంటారు కదా. నీకు కావాల్సిన ఎల్ఆర్ఎస్ ఫీజును వెంటనే ఇల్లు నిర్మించుకునేటప్పుడు మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజును తక్కువ నిర్ణయించి మేమందరం తెలంగాణ బిడ్డలమే, మేము డాక్యుమెంట్ రైటర్లము, రియల్ ఎస్టేట్ సంఘములు కూడా 15 రోజులు ఈ ఆఫీస్ బంద్ పెడితేనే తెలంగాణ వచ్చింది. మేమందరం కూడా తెలంగాణ బిడ్డలమే, మేము కొట్లాలేదు ఆయన సకల జనుల సమ్మెలో మేము కూడా పాల్గొన్నాము. మాకు బరాబర్ అత్తుంది మీరు మిమ్మల్ని అడగడానికి. కాబట్టి నేను దయచేసి రెండు చేతులెత్తి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నా, అనవసరమైనటువంటి అమాయకులను సతాయించకండి. ఈయన మేము డాక్యుమెంట్ మా ఆవేదన మాది కాదు, ఈ రియల్ ఎస్టేట్ సంఘం వాళ్ళది కాదు. మేము ఎంతోమందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినాం, ఎంతోమంది ప్లాట్లు అమ్మిరు. వాళ్ళు రేపు రోడ్ల మీదకి వస్తారు ఇక వాళ్ళు, వాళ్ళకి ఇంకా కూడా సబ్జెక్ట్ అర్థమైతే లేదు. వాళ్ళకి అర్థమైనాడు ఎదురు తిరిగితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అవసరమైతే ఆత్మహత్యల వరకు కూడా పోయవలసినటువంటి అవసరం ఆ వినియోగదారులకు ఉంటుంది. పైసా కూడా పెట్టి ప్లాట్లు కొన్న ప్లాట్లు ఈరోజు అక్రమం అంటున్నావు. నీకు లంచం కట్టి ఎల్ఆర్ఎస్ రూపంలో లంచం కడితే సక్రమం ఎట్లయితుంది? అక్రమమని నువ్వే అంటావు, పైసలు నాకు కడితే సక్రమం అంటే ఎక్కడ ఇది పద్ధతి? కాబట్టి ఇంకానైనా ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆత్మఘోష అర్థం చేసుకొని ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేసే కార్యక్రమం కొనుగొని పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ కొనసాగించమని ప్రభుత్వాన్ని వేడుకొంచు.